భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారీచ మహారాజా, లంకేశ్వర తమకు స్వాగతం. దయచేయండి మహారాజా. మహారాజా ఆశీనులు కండి. తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. తమ రాజ్యంలో అందరూ కుశలమేగా మహారాజా. మామా, మేము మీ సహాయం కోరి ఇలా వచ్చాం. వికట సమస్యలనైనా పరిష్కరించడంలో నీ వంటి బుద్ధిశాలి ఇంకెవరూ లేరు. నీకు పెద్ద పెద్ద మాయ విద్యలన్నీ తెలుసు కదా. నీవు నీ బలాన్ని మోసాన్ని ప్రయోగించడంలో నీకు నీవే సాటి. అందుకే మాకు నీ సహాయం అవసరమైంది. ప్రభువులు క్షమించాలి, మాయ విద్యను ప్రయోగించడం మేము మానివేశాం. మోసం కపటం విడిచిపెట్టి మేము సన్యాసం స్వీకరించాం. ఇప్పుడు శేషజీవితాన్ని కైలాసపతిని సేవిస్తూ తపస్సులోనే గడపాలని స్థిరంగా నిశ్చయించుకున్నాం. ప్రభువులు క్షమించాలి, తమకు నేను ఇప్పుడు ఏ సేవలు అందించలేను. మారీచ, రాజు అర్థిస్తున్నాడంటే దాని అర్థం అతను ఆజ్ఞాపిస్తున్నాడని. అతని అభ్యర్థన స్వీకరించకపోవడం అంటే రాజధిక్కారం. ఇక రావణుని ధిక్కరిస్తే దాని పరిణామం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. అందుచేత మేమెలా ఆజ్ఞాపిస్తే నీవలా చేయవలసి ఉంటుంది. తమరు వికల మనసుకులై ఉన్నట్టున్నారు. సెలవండి, దానికి కారణం ఏమిటి? నేను ఏ విధంగా సహకరించగలను? మారీచ, ఒక మానవుడు మా సైనిక శిబిరాలను విధ్వంసం చేశాడు. కరదూషణులు ఇద్దరిని వధించాడు. మానవుడా? ఎవరతను? ఎవరో అయోధ్య రాకుమారుడట, రాముడట. అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట. అతడు మా ప్రియ సోదరి శూర్పణకను కూడా అవమానించాడు. ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు. మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం, మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం. మేము ఆ సీతను అపహరించదలచాం. ఇందులో మాకు మీ సహాయం కావాలి. తమకు సహాయం? నీవు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు. దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి, దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి. ఎవరు ఎన్నడూ కని విని ఎరుగనట్టుగా ఉండాలి. నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి. సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది. ఆ సమయాన నేనామెను కుటీరం నుంచి అపహరిస్తాను. చూశావా, ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో. వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది. ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు, మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా. అవును లంకేశ్వర, తమరు ఎవరిని ఒక చిన్న సామ్రాజ్యపు రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు. నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువు అయి ఉంటాడు. తమకి సలహా ఎవరిచ్చారో గాని ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు. లంక రణభూమి రక్తసిక్తం అవుతుంది. నా మాట వినండి, ఇదంతా మరచి లంకకు మరలిపోండి. తమ విలాస మందిరంలో అప్సరసులు మించిన అందాల రాణులున్నారు, వారితో ఆనందంగా జీవించండి. సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు, తాకారు భస్సు అయిపోతారు. చాలించు పిరికి పంద, శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుణ్ణి భయపెట్టాలని చూస్తున్నావా? రావణుడనే పేరు వింటే భయం కూడా భయభీతి చెందుతుంది. కాలుడికే కాలుణ్ణి నేను. తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా, నేను సత్యమే వచ్చిస్తున్నాను. రాముని ప్రతాపాన్ని చవిచూశాను. ఆయన తీవ్ర శరధాటికి నేను శత యోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను. అతను సాధారణ మానవుడు కాదు. కాస్త ఆలోచించండి, తాటకి సుబాహులను వధించినవాడు, శివధనుసును అతి పరాక్రమవంతులు కూడా కదిలించలేరు, దాన్ని అతి సునాయాసంగా విరిచినవాడు, ఖరదూషణుల వంటి యోధులను వారి సువిశాల సైన్యంతో సహా హతమార్చినవాడు,
అతను సాధారణ మానవుడు కాదు. మహాప్రభు, అతనితో విరోధం తమ శ్రేయస్కరం కాదు. ఇటు తమకి అటు తమ రాజ్యానికి అరిష్టం. మరీచ, మేము నీ ఉపదేశాలు వినడానికి రాలేదు. నీ తల్లిని వధించిన వాడి మీద నువ్వింత ప్రేమను చూపిస్తున్నావు? ఇది ప్రేమ కాదు రాజా, రాబోయే అనర్థాన్ని తలుచుకుని భయపడుతున్నాను. భయమా? నువ్వు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? రాముడు సాధారణ మానవుడు కాకపోతే ఈ రావణుడు సాధారణ పురుషుడా? ఈ రావణుడి పేరు వింటే దేవతలు కూడా గజగజలాడతారు. ఆ కైలాసగిరిని ఎత్తగలిగిన శక్తివంతుడు ఈ రావణుడు. ఆ యముడు కూడా ఈ రావణుడికి దాసుడు. రావణుడంటే ఏకో అహం దిత్యో నాస్తి నభూనతో నభవిష్యతి. తమరు చెప్పేవన్నీ అనృతాలు కావు, పరమ సత్యాలు. మరొక సంగతి మరొకండి, ఈ సర్వశక్తులు తమరు పుణ్యకర్మలతో పొందారు. అటువంటి శక్తులను తమరు ఎప్పుడైనా పాపకర్మలకు ప్రయోగించడం ప్రారంభించిన నాడు ఆ శక్తులే తమని మోసం చేస్తాయి. నేను తమకు మావును కూడా. అందుకే ధర్మాధర్మాలు తెలియచేస్తున్నాను. తనంత తానుగా రాని స్త్రీ ఎవరైనా అగ్నిజ్వాల వంటిది. తమరెందుకు మండుతున్న జ్వాలను గుండెలపై చేర్చుకోవాలనుకుంటున్నారు? చాలు మారీచ, ఉపదేశాలు వినే అలవాటు త్రిలోక విజేత అయిన రావణుడికి లేదు. మేము ముల్లోకాలకు అధిపతులం. ప్రపంచంలోని సర్వసుందర వస్తువులపై మాకు అధికారం ఉంది. మాకు ఏది పరవస్తువు కాదు, అంతా అన్ని మావే. మాకు నీతులు బోధించవద్దు. శక్తివంతుడైన పురుషుడు చేసేదే నీతి అని పిలువబడుతుంది. శక్తి యొక్క వినాశనం ఈ రూపంలోనే ఉంటుంది రాజా. ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్నదే మీ వినాశనానికి ఆరంభం. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? రాజుతో ఇలా మాట్లాడకూడదనే చిన్న నీతిని నువ్వు గ్రహించలేదా? తన హితం కోరే వారి హితోపదేశాలు వినడానికి ఇచ్చగించని రాజు ఒక స్వేచ్ఛా విహారి, తనే ఘనుడనుకుంటాడు, చివరికి సర్వనాశనం అవుతాడు. తమ బుద్ధిమంతుడైన మంత్రులు ఈ విషయంలో సలహాలు ఇవ్వలేదా? తన యొక్క బాహుబలం మీద, తన స్వశక్తి మీద నమ్మకం లేని రాజుకే ఆయన మంత్రులతో మంతనాలు చేయవలసిన దుస్థితి కలుగుతుంది. మంత్రుల పనేమిటి? రాజు ఆజ్ఞలను శిరసావహించడం, ఆజ్ఞలు ఇవ్వడం కాదు. తన శుభం కోరే మంత్రి ఎవరైనా సరే అతడు చేయాల్సింది రాజు అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం వెల్లడించడం. అది నమ్రతతో నమస్కరిస్తూ రాజు ముందు కేవలం అనుకూల మధుర ప్రియవచనాలతో మాట్లాడి తీరాలి. అటువంటి రాజే డాంబికం అహంకారంతో తనను తన సర్వనాశనం చేసుకుంటాడు. కేవలం ప్రియవచనాలు పలికేవారు కోవంటే కోటి మంది ఉంటారు. అప్రియమైన తన మంచిని కోరేవారు వినేవారు ఇద్దరూ దుర్లభమైన వారే. తమరు ఆలోచించండి రాజా. సంతత ప్రియవాదిన అప్రియశ్చ పశ్చశ్చ శ్రోత వక్త చ దుర్లభ. మరీచ, నీతి శాస్త్రాలు వినిపించవద్దు. లేని ఎడల ఆ రాముడు సీత కంటే ముందు నువ్వు మా క్రోధానికి బలి అవుతావు. నిర్ణయించుకో, మా హస్తాలలో చస్తావో లేదా మా ఆజ్ఞ పాటిస్తావో. మహారాజా, అన్ని విధాల నేడు నాకు మృత్యువు నిశ్చయమైంది. మహారాజు చేతుల్లో అపరాధుల ప్రాణాలు వదలటం కళంకం అవుతుంది. దీనికంటే రాముడు వంటి శత్రువు చేతుల్లో ప్రాణాలు వదిలి వీరస్వర్గం పొందుతాను. సెలవియ్యండి రాజా, ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు.